నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిరలో ఏపీ మీడియా ఫెడరేషన్ ఆత్మకూరు డివిజన్ స్థాయి సమావేశం జరిగింది. మొదటిగా జిల్లా స్థాయి మహాసభ నిర్వహించారు. ఈ సభను సోమశిరలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు ఏపీ మీడియా ఫెడరేషన్ అధ్యక్షుడు ఢిల్లీ బాబురెడ్డి. జర్నలిస్టుల సమస్యలను తీర్చడం, వారికి భరోసా కల్పించేందుకే ఏపీ మీడియా ఫెడరేషన్ ఉందన్నారు. అందరూ కుటుంబ సభ్యులుగా ముందుకు వెళ్లాలన్నారు. భేషజాలకు వెళ్లకూడదన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షులు, డివిజన్ స్థాయి, మండల స్థాయి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను అభినందించారు. సభను విజయవంతం చేయడానికి జిల్లా ప్రధాన కార్యదర్శి షుక్కూర్, అనంతసాగరం అధ్యక్షులు చంద్రధర్ రెడ్డికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, మండల స్థాయి అధ్యక్షులు, మండల స్థాయి ప్రధాన కార్యదర్శులు, సహాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా 2017 డిసెంబర్ 20 పట్ల రాష్ట్ర ప్రభుత్వం మనల్ని గుర్తించకపోతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మనల్ని మన యూనియన్ గుర్తించి మనం చేస్తున్న కార్యక్రమాలని అన్నింటి కూడా చూసి వీళ్ళకి ఎందుకు మీరు రికగ్నైజ్ చేయలేదు, మీరు తక్షణం వీళ్ళకి రికగ్నైజ్ చేయండి అని ఒక 3 ఉత్తర్వుల ద్వారా తెలిపితే అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం మనల్ని గుర్తించింది. మనల్ని అక్రిడేషన్ కమిటీలోను, అదేవిధంగా వెల్ఫేర్ కమిటీలోను, అదేవిధంగా ట్యాక్స్ కంపెనీలో అన్ని కంపెనీలో కూడా మనకు ప్రాధాన్యతలు తప్పకుండా ఆధార్ యూనిట్స్ అందరితో పాటు మనకు కూడా ఏర్పరచారు. ఆ రోజు కమిషన్ దగ్గర తీసుకుని నిర్ణయం తీసుకుని అన్ని అయిపోయిన తర్వాత 2వ రోజు ఒక మీటింగ్ పెట్టారు. ఏ మీటింగ్ అంటే జియోని జియోఎంఎస్ నెంబర్ 96 ని మేము మారుస్తున్నాము. ఈ 96 మార్చేదానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ కారణాలతో మేము మార్చేస్తున్నాం, మేము సంతకం పెట్టేసుకోండి అన్నారు. ఏమి సంతకం పెట్టాలా, మీరు ఏం మారుస్తున్నారు, ఏమీనే కానీ చెప్పగానే సంతకం పెట్టేసి వెళ్ళిపోమంటే దేనికి పెట్టాలా అని నేను ప్రశ్నించాను. చాలా చక్కగా చెప్తారు. అదేవిధంగా ఈరోజు మన మధ్య ముఖ్య అతిథిగా చేసిన సిఏ గారు ఇక్కడ మా మధ్యలో ఉన్నారు. వారు కూడా ఈ కరోనా టైంలో మరి హిందీ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఎంత ఇబ్బంది పడి మెసేజ్లు తీసుకోవడం ప్రతి గ్రామానికి వెళ్ళడం ఏమనుకుంటున్నాను. ప్రభుత్వం తరఫు నుంచి మరి మన రాష్ట్ర అధ్యక్షులు కానీ ఏమన్నా ప్రయత్నం చేస్తున్నా లేదో తెలియదు. మరి మనమంతా అందరం మొత్తమే మరి జీతం కూడా ప్రజలు చెప్పాలంటే చాలా తక్కువ. మరి వాళ్ళ అయినా ఆ పరిస్థితుల్లో కూడా జర్నలిజం మీద నమ్మకంతో నేను డిపార్ట్మెంట్ 1997లో ఈ జిల్లా వచ్చాను. అప్పుడు నా పరిస్థితి ఎట్లా ఉందంటే నా మానసిక పరిస్థితి పేపర్ వాళ్ళు అంటే వీళ్ళు ఏదో ఇది ఒక్కనే చెప్తున్నా, ఎందుకంటే వాళ్ళు దూరంగా ఉంచాలా దగ్గర చూస్తూ ఉండేవాళ్ళు. పోను పోను నాలో పరిణతి పెరిగి అసలు జర్నలిజం అంటే ఏమిటి, వాళ్ళు చేసే పనులు అంటే అవగాహన వచ్చిన తర్వాత వాళ్ళంటే నాకు విపరీతమైన అభిమానం పెరిగింది. చాలా చక్కగా చెప్తారు. అదేవిధంగా ఈరోజు మన మధ్య ముఖ్య అతిథిగా చేసిన సిఏ గారు ఇక్కడ మా మధ్యలో ఉన్నారు.